హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఈరోజు మన టాపిక్ వచ్చి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఇన్ఫాన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక బేబీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అనేది మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక ఇన్ఫాంట్, హెల్దీ ఇన్ఫాంట్కి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అసలు ఫ్యాట్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎందుకు తీసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సో గైస్, ఎవరైనా సరే, ఒక అడల్ట్ అయినా ఒక ఇన్ఫాంట్ అయినా సరే, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది నీడ్. మన బాడీకి ఫ్యాట్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్తో పాటుగా కాల్షియం అండ్ మ్యాగ్నీషియం అండ్ సోడియం అండ్ అయోడిన్, అలాగే ఫాస్ఫరస్, జింక్, సో ఇలాగే వైటమిన్ బి అండ్ వైటమిన్ కే అండ్ వైటమిన్ సి, డి, ఇవన్నీ ఎంత అవసరమో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అంతే అవసరం. మనకే కాదు, ఈ ఒక హెల్దీ లివింగ్ బీయింగ్ యానిమల్ అయినా అవ్వచ్చు, అలాగే హ్యూమన్ అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే, రెసిపిరేటరీ సిస్టమ్ ఎవరికైతే ఉందో, అంటే డైజెస్టివ్ ట్రాక్ ఎవరికైతే ఉందో, వీళ్ళందరికీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చిన్నపిల్లలకి స్కెలిటల్ మజిల్ గ్రోత్ బాగా ఉంటుంది, అలాగే బ్రెయిన్ సెల్స్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది, అలాగే బాడీలో ప్రెపోజిషన్స్ అనేది చిన్నపిల్లల్లో ఫ్రీక్వెంట్గా వితిన్ 1 ఇయర్లో ఫ్రీక్వెంట్గా చేంజ్ అవడానికి కారణం ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక మదర్స్ మిల్క్. ఈ టైంలో మదర్ తీసుకోవాల్సింది ఒక మంచి న్యూట్రిషన్, దీనివల్ల బేబీకి కావాల్సినంత ప్రోటీన్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది బాగా అందుతాయి. సో ఒక ఇన్ఫాంట్ డైట్ న్యూట్రియంట్స్ అంటే కాల్షియం, మ్యాగ్నీషియం, సోడియం, అయోడిన్, అలాగే వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ప్రోటీన్స్, ఇదొక్కటే కాదు, ఎసెన్షియల్ ఫ్యాట్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అవసరం. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వల్లే బేబీ గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కనుక బాడీకి కావాల్సినంత అందకపోతే ఏం జరుగుతుంది చిన్నపిల్లల్లో? బేసిక్గా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చిన్నపిల్లలకి అందకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డయేరియా, లేదంటే స్కిన్ లెసన్స్, గ్రోత్ అనేది సరిగ్గా జరగకపోవడం, మజిల్స్ అనేది సరిగా డెవలప్ అవ్వకపోవడం, వెయిట్ అనేది సరిగా ఇంక్రీజ్ అవ్వకపోవడం, లెంత్ అంటే హైట్ అనేది సరిగా ఇంక్రీజ్ అవ్వకపోవడం. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే గనక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. మరి మదర్స్ మిల్క్ నుంచి వస్తుంది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనుకున్నాం. సో మదర్స్ మిల్క్ ఎంత తీసుకుంటే ఎంత వస్తుంది? 1 టైం మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే గనక యావరేజ్గా అట్లీస్ట్ 3% ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాట్స్ని ఒక బేబీకి అందించవచ్చు. అలాగే రోజుకి 3 నుంచి 4 టైమ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ జరిగితే అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని బేబీకి అందించవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, అలాగే గ్రోత్ అనేది బాగా అవుతుంది. ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అగెనిస్ట్గా ఫైట్ చేసే అంత ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక బేబీకి, ఒక ఇన్ఫాంట్కి స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బాడీకి కావాల్సినంత ప్రోటీన్ కానీ, వైటమిన్స్ అండ్ మినరల్స్ లేదా జింక్, మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్, వీటితో పాటుగా ఫ్యాట్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ బేబీకి, అలాగే ప్రోటీన్స్ బేబీకి అందాలంటే ఓన్లీ హ్యూమన్ మిల్క్ నుంచే రావాలి, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ నుంచే జరగాలి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ హెల్దీగా ఉండాలంటే మదర్స్ న్యూట్రిషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. మదర్స్ న్యూట్రిషన్ పైన చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, గుడ్ ప్రోటీన్స్ అండ్ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ని చాలా సిస్టమాటిక్గా ఒక న్యూట్రిషన్ ప్లాన్ని డిజైన్ చేసుకోవడం వల్ల బేబీ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఫర్దర్గా ఎలాంటి టాపిక్స్ కావాలన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సీ యూ సీ సోన్.